చెదలు పట్టిన తలుపులు, డోర్లు లేని మరుగుదొడ్లు, బీటలు వారిన గోడలు, తాగునీరు లేని కొళాయిలు. ఇది తిరుపతి జిల్లా చంద్రగిరిలోని బాలికల సమీకృత వసతి గృహ సముదాయం పరిస్థితి. ఒక్కసారి లోనికి ప్రవేశిస్తే ముక్కు మూసుకోవాల్సిందే. ఒక విధంగా చెప్పాలంటే డంపింగ్ యార్డ్ను తలపిస్తోంది ఇక్కడి పరిస్థితి. చంద్రగిరిలోని ప్రభుత్వ బీసీ బాలికల సముదాయంలో సుమారు 200 మంది పేద విద్యార్థినులు ఉంటున్నారు. ఇక్కడ వారికి కనీస వసతులు కల్పించడంలో అధికారులు చేతులెత్తేశారు. తాగేందుకు కనీసం మంచినీరు కూడా లేదు. తలుపులు లేని మరుగుదొడ్లు, పారిశుద్ధ లోపంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వసతులు కొరవడి, గాడి తప్పిన నిర్వహణతో దయనీయ స్థితిలో విద్యార్థినులు కొట్టుమిట్టాడుతున్నారు. తలుపులు, కిటికీలు సరిగా లేక రాత్రి వేళలో చలి వణికిస్తుండగా కనీసం దుప్పట్లు సైతం కరువై విద్యార్థులు గజగజ వణుకుతున్నారు. హాస్టల్ పరిసర ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడంతో దోమల బాధ ఎక్కువైందని వాపోతున్నారు. చాలాసార్లు హాస్టల్లోకి పాములు కూడా వస్తున్నాయని స్టూడెంట్స్ చెబుతున్నారు. గతంలో జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాస్టళ్లలో రాత్రి బస చేసేవారు. దీంతో హాస్టళ్ల నిర్వహణ తీరును స్వయంగా పరిశీలించి ఏవైనా లోటుపాట్లుంటే వాటిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు జరిగేవి. రాత్రి బస కార్యక్రమాన్ని అటకెక్కించడంతో హాస్టళ్ల పనితీరుపై దృష్టి సారించేవారే కరువయ్యారు.